ఓం శ్రీకృపో నమ ఓం నమ శివాయ కార్తీక పురాణం పదమూడు అధ్యాయం వశిష్ఠుడు ఇలా చెప్పాడు జనక రాజా కార్తీక మాసమందు చేయదగిన ధర్మములు చెప్తాను నీవు స్వచ్ఛమైన మనసుతో వినుము ఆ ధర్మములన్నీ ఆవశ్యకములైనవి రాజా కార్తీక ధర్మములు మా తండ్రి అయిన బ్రహ్మచేత నాకు చెప్పబడినవి అవన్నీ చేయదగినవి చేయని ఎడలా పాపం సంభవిస్తుంది ఇది నిజం సంసార సముద్రం నుండి దాటగోరు వారు భయములు వారు ఈ ధర్మములు తప్పక చేయాలి కార్తీక మాసమందు కన్యాదానం ప్రాతస్నానం శిష్టుడైన బ్రాహ్మణుని పుత్రునకు ఉపనయనం చేయించుటకు ధనమిచ్చుట విద్యాదానం వస్త్రదానం అన్నదానం ఇవి ముఖ్యములు కార్తీక మాసమందు ద్రవ్యహీనుడైన బ్రాహ్మణ పుత్రునకు ఉపనయనం చేయించి దక్షిణమిచ్చిన యెడల అనేక జన్మములలోని పాపం నశిస్తాయి తన ద్రవ్యమిచ్చి ఉపనయనం చేయించినప్పుడు అవుటి చేయబడిన గాయత్రి జపం వల్ల పంచ మహాపాతకములు భస్మమవుతాయి గాయత్రి జపం హరిపూజ వేద విద్యాదానం వీటి ఫలము చెప్పుటకు నాకు సత్యం కాదు పదివేల తటాకము త్రవ్వించు పుణ్యం నూరు రావి చెట్లు పాతించిన పుణ్యం నూతులు దిగుడు బావులు నూరు బావులు తవ్వించిన పుణ్యం నోరు నూరు తోటలు వేయించిన పుణ్యం ఒక బ్రాహ్మణులకు ఉపనయనం చేయించిన పుణ్యంలో పది ఆరవ వంతు కూడా సరిపోవు కార్తీక మాసమందు దానం చేసి తర్వాత మాఘమాసం మాసమందు కానీ వైశాఖ మాసమందు కానీ ఉపనయనము చేయించాలను సాధువులు శ్రోత్రియులను అగు బ్రాహ్మణుల కుమారులకు ఉపనయనం చేయించిన ఎడల అనంత ఫలితం కలదని ధర్మవేత్తలైన మునులు చెప్పారు ఆ ఉపనయనములకు సంకల్పం కార్తీక మాసం చేయాలి అలా చేసిన కలికేడే ఫలము చెప్పటకు భూమి ఎందు కానీ స్వర్గం అందు కానీ ఎవరికి సాధ్యం కాదు పరద్రవ్యం వల్ల తీర్థయాత్ర దేవ బ్రాహ్మణ సంతర్పణం చేసిన డల ఆ పుణ్యము ద్రవ్యదాతకు కలుగుతుంది కార్తీక మాసమందు ధనమిచ్చే ఒక బ్రాహ్మణులకు ఉపనయనం వివాహం చేయించిన యడల అనంత ఫలితం కలుగుతుంది కార్తీక మాసమందు కన్యాదానం ఆచరించువాడు తాను పాప విముక్తుడు అవుతాడు తన పితరులకు బ్రహ్మలో ప్రాప్తి కలిగించేవాడు అవుతాడు ఓ జనక మహారాజా ఈ విషయమై పురాతన కథ ఒకటి కలదు చెప్తాను విను సాధానువే విను ద్వాపర వంగదేశమున సువీరుడున రాజు కలడు మిక్కిలి వీర్య శౌర్యములు కలవాడు అతడు దురాత్ముడు ఆ రాజు కొంతకాలంలో దైవయోగం వల్ల దాయాదుల చేత జయించబడిన వాడే రాజ్యభ్రష్టుడే అర్ధోవాయేష ఆత్మనోయత్పత్ని అను శృత్యుక్త ప్రకారంగా భార్య అర్ధాంగీ కనుక ఆమెను కూడా తీసుకుని అరణ్యనకు పోయి ధనము లేక జీవించుటకే చాలా దుఃఖ దుఃఖపడుతున్నాడు ఆ అరణ్యమందు రాజును భార్యయు కందమూలాదులు భక్షిస్తూ కాలంలో గడుపుతున్నారు అలా ఉండగా భార్య గర్భవతి అయింది నర్మదానది తీరాన రాజు పర్ణశాల నిర్మించాడు నర్మదా నది తీర ముందు పర్ణశాల నిర్మించి ఆ పర్ణశాల ఆమె సుందరి అయిన ఒక కన్యను కంది రాజు అరణ్య నివాసం వన్యాహారం అందు సంతాన సంభవం సంతాన పోషణకు ధనం లేకుండా మొదలైన వాటిని తలుచుకుని తన పురాకృత పాపను స్మరిస్తూ బాలికకు కాపాడుచున్నాడు తర్వాత వశం చేత ఆ కన్యక వృద్ధి పొంది సౌందర్యంతోనూ లావణ్యంతోను ఒప్పి ఉన్నదే చూసి వారికి నేత్రానందకారణి ఉంది ఆ చిన్నతానికి ఎనిమిది సంవత్సరాల వయసు వచ్చింది మనసుకు బహురమ్యంగా ఉంది ఇలా ఉన్న కన్యకను చూసి ఒక మునికుమారుడు సువీర నీ కొత్తను నాకిచ్చి వివాహం చెయ్యి అని అడిగాడు ఆ మాట విని రాజు మునికుమారుగా నేను దరిద్రుడును కాబట్టి నేను కోరినంత ధనం నీ విచ్చితివని ఈ కన్యని నీకు ఇస్తాను ఓ జనక మహారాజా ఈ మాటను విని మునికుమారుడు ఆ కన్యా కోరికతో రాజు ఇలా అన్నాడు ఓ రాజా నేను తపస్సు చేసి సంపాదించి బహుధనం నీకు ఇస్తాను దాంతో నీవు రాజ్యమందుడు సుఖములు పొందగలవు అని మునికుమారుడు చెప్పాడు ఆ మాటను విని రాజు సంతోషించి అలాగే చేస్తాను అని అన్నాడు తర్వాత మునికుమారుడు ఆ నర్మదా తీరమందే తప ఆచరించి ఎక్కువ ధనం సంపాదించి ఆ ధనమంతా రాజుకిచ్చాడు రాజా ధనమంతా గ్రహించి ఆనందించి తృప్తి పొంది ఆ ముని కుమారునుకు తన కోతరినిచ్చి తన యొక్క గృహ్య సూత్రమందు చెప్పబడిన ప్రకారం వివాహం అరణ్యునంది చేశాడు ఆ కన్య వివాహం కాగానే భర్త చేరింది రాజు కన్యా విక్రయ ద్రవ్యంతో తాను భార్య జీవించుతున్నారు రాజు భార్య తిరిగి ఒక కుమార్తెను కంది రాజు దాన్ని చూసి సంతోషించి ఈసారి ఈ కన్యను విక్రయించిన చాలా ద్రవ్యం రావచ్చు దాంతో నా జన్మంతా గడిచిపోతుంది అని సంతోషపడ్డాడు రాజు ఇలా తలస్తుండగా పూర్వపుణ్యవశం చేత ఒక యతీశ్వరుడు స్నానానార్థం నర్మదా నదికి వచ్చి వర్ణశాల ముందు ఉన్న రాజును రాజు రాజు కూతుర్ని చూశాడు చూసి కౌండిన్య గోత్రుడైన ఆ యతీశ్వరుడు దయతో ఓయి నీవెవడువు ఈ అరణ్య ముందు ఇప్పుడు ఎందుకు ఇట్లా ఉన్నావు అని చెప్పమని అడిగాడు దారిద్ర్యంతో సమానమైన దుఃఖం మృతితో సమానమైన శోకం భార్యా వియోగంతో సమానమైన వియోగ దుఃఖములు లేవు కాబట్టి దారిద్ర్య దుఃఖంతో శాఖ మూల ఫలాదును భుజిస్తూ ఈ వనముందు నివాసం చేచు కాలం గడుపుతున్నాను ఈ అరణ్య ముందే నాకు కుమార్తె కలిగింది ఆ చిన్నదాని యవ్వనము రాగానే ఒక ముని కుమారుని వల్ల బహుధనం గ్రహించి వానికిచ్చి వివాహం చేసి ఆ ధనంతో సుఖంగా జీవిస్తున్నాను ఇంకేమి కోరుతూ చెప్పుము ఇలా రాజు వాక్యం విని ఎత్తి ఇలా అన్నాడు రాజా ఎంత పని పనిచేసేటివి మూఢెనిమలే పాపం సంపాదించుకుంటే కన్యాద్రవ్యం చేత జీవించేవాడు యమలోక మందు అసిపత్రవనమును నరకమందు నివసిస్తాడు కన్యాద్రవం చేత దేవ ఋషి పితరులను తృప్తి చేయచిన వానికి పితృదేవతలు ప్రతి జన్మ మందును ఇతనికి పుత్రులు కాక అని శాపంనిస్తారు కన్యాద్రవ్యంతో వృత్తిని సంపాదించి ఆ వృత్తి వల్ల జీవనం చేయ పాపాత్ముడు రౌరవ నరకం పొందుతాడు సమస్తమైన పాపములకు ప్రాశ్చితం చెప్పబడి ఉంది కాబట్టి కన్యా విక్రయ పాపములకు ప్రాశ్చిత్తం ఎచ్చక చెప్పబడి ఉండలేదు కాబట్టి ఈ కార్తీక మాసముందు శుక్ల పక్షమందు ఈ రెండు అకూతునకు బంగారు ఆభరణలతో అలంకరించి కన్యకును దానం ఇచ్చి వివాహం చేయి కార్తీక మాసముందు విద్యా తేజస్యలేతుడైన వరుణకు కన్యాదానం చేసిన వాడు గంగాది సంస్థ తీర్థములందు స్నానాదులు చేసేవాడు పొందే ఫలమును ఎదో దక్షిణాయుతంగా అశ్వమేధాది యాగంలో చేసిన వాడు పొందడే ఫలమును పొందుతాడు ఇలా ఎతి చెప్పగా విని రాజు సకల ధర్మవేత్తాయిన తీశ్వరునితో నీచుడే ధనాశతో ఇలా అన్నాడు బ్రాహ్మణ ఇదేమి మాట పుత్రదారాదులు గృహక్షేత్రాదులు వస్త్రాలంకారదులు ఉన్నందుకు దేహంను సుఖపెట్టి భోగించవలను కానీ ధర్మం అంటే ఏంటి పుణ్యలోకం అంటే ఏంటి దానం అంటే ఏంటి నా ఈ రెండవ కూతురు పూర్తిగా ద్రవ్యం ఇచ్చువానికి ఆ ద్రవ్యంతో సుఖభోగంను పొందుతాను నీకెందుకు నీ దారునివ్వము ఆ మాట విని యతి స్నానం కొరకు నర్మదా నదికి వెళ్ళిపోయాడు తర్వాత కొంతకాలం నాకు ఆ అరణ్యమందే సువేరుడు మృతి చెందగా యమదూతలు పాశంతో వచ్చి రాజును కట్టి యమలోకం తీసుకుని వెళ్ళారు అతడి యముడు వాణ్ణి చూసి కల్లెర చేసి అనేక నరకముల యాతను పొందించి అసిపత్రవనమందు రాజును రాజపితరులు కూడా పడవేశారు అసిపత్రం అనగా కత్తులే ఆకులు కల వృక్షములతో కూడిన చిక్కని వనం ఈ సువేరుని వంశముందు శృతకీర్తి అని వాడుకుడు సమస్త ధర్మములో నూరు యజ్ఞములు చేసి ధర్మముగా రాజ్యపాలన కావిస్తున్నాడు స్వర్గమునకు పోయి ఇంద్రాతుల చేత సేవించబడుచున్నాడు ఈ శృతకీర్తి సువీరుని పాపశేషం చేత స్వర్గము నుండి తాను నరకమును పడి యమయాతలను పొందుచు ఒకనాడు ఇది ఏం న్యాయం పుణ్యం చేసిన నన్ను యములోకం నందించారు విచారించుకుని ధైర్యంతో యమునితో ఇలా అన్నాడు సర్వమును తెలిసిన ధర్మరాజా నా మానవి వినుము ఎంత మాత్రము పాపం చేయని నాకు ఈ నరకం ఎందుకు వచ్చింది అయ్యో ఋషీశ్వరులు చెప్పిన ధర్మములని వృధాగా పోయినవే ఇది కాక స్వర్గమందున నాకు నరకం పడుట ఎందుకు కలిగింది శృతికీర్తి ఇలా చెప్పిన మాటలు విని యముడు పలికాడు శృతికీర్తి నీవన్నమాట సత్యమే కానీ నీ వంశస్థుడు వాడు ఒకడు దురాచారుడై కన్యాద్రవం చేత జీవించినాడు ఆ పాపం చేత వాణి పిత్రులైన మీరు స్వర్గస్థులై నరకం అందుతున్నారు తర్వాత భూమి ఎందు యోనులందు జన్మించారు శృతికీర్తి విను సువీరుని యొక్క రెండవ కుమార్తె ఉంది నర్మదా నది తీరు ముందు పర్ణశాలలో తల్లి వద్ద ఉంది దానికి ఇంకనూ వివాహం కాలేదు కాబట్టి నీవు నా ప్రసాదం వలన ఈ దేహంతో అచ్చటికి పోయి అచ్చటి మునులతో ఈ మాటను చెప్పి కార్తీక మాసం ముందు ఆ కన్యను యోగ్యుడైన వరుణికిచ్చి కన్యాదానం పెండ్లి చేయం కార్తీక మాసం ముందు సర్వాలంకారయుక్తమైన కన్యను వరుణికిచ్చినవాడు వాడు లోకాధిపతి అవుతాడు శాస్త్రం ప్రకారం కన్యాదానం ప్రశస్తం అలా కన్యాదానం చేటుకు కన్యా సంతానం లేనివాడు ఒక బ్రాహ్మణుకు ధనమిచ్చిన ఏడు ధనదాత లోకాధిపతి అవుతాడు కన్యలు లేనివాడు రెండు పాడి ఆవులు ఇచ్చి కన్యకును తీసుకుని వరుణకిచ్చి వివాహం చేసిన నెడల కన్యాదాన ఫలితం పొందుతాడు కాబట్టి నీవు శీఘ్రంగా వెళ్ళి ఆ బ్రాహ్మణులకు కన్యాశుల్కం ఏమో కన్యా మూల్యం ఏమో దానిచేత నీ పితులందు తృప్తి పొంది నిత్యం సంతోషిస్తారు శృతికీర్తి యముని మాట విని అలాగే యమునకు మందరం ఆచరించి నర్మదానాది తీర ముందున కన్యను సువర్ణాభరణలతో కార్తీక శుక్ల ముందు ఈశ్వర ప్రీతిగా విద్యుక్తంగా కన్యాదానం చేశాడు ఆ పుణ్యమహ్యం చేతి సువీరుడు యమపాశ విముక్తుడై స్వర్గమునికి వెళ్లి సుఖం పొందాడు తర్వాత శృతికీర్తి ఎత్తి పది మంది బ్రాహ్మణ బ్రహ్మచారులకు కన్యామూల్యం ఇచ్చాడు దాని చేత వాని పితరులందరూ విగత పాపులే స్వర్గంకు వెళ్లారు తాను కూడా యథాతథంగా స్వర్గంను చేరాడు కాబట్టి కార్తీక మాసమందు కన్యాదానం ఆచరించువాడు విగత పాపుడు అవుతాడు ఎందుకు సందేహమే లేదు కన్యామూల్యం ఇవ్వలేని వారు మాటతోనైనా వివాహమునకు సహాయం చేసేరని వారి పుణ్యమునకు అంతం లేదు కార్తీక మాసమందు కార్తీక వ్రతం ఆచరించువాడు హరి సాహిజ్యంని పొందుతాడు ఇది నిజం నా మాట నమ్మండి ఈ ప్రకారంగా కార్తీక వ్రతం ఆచరించని వారు రౌరవ నరకంని పొందుతారు స్వస్తి ఇది శ్రీ పురాణే కార్తీక మహత్యే త్రయోదశ అధ్యాయ సమాప్త లోకా సంస్థ సికినోబంతు సర్వే జనా సికినోభవంతు శుభం భూయాత్ స్వరం ఏ గౌతమి ఓం నమ శివాయ